జనవరి 29 మంగళవారం. ఓం గణనాన్వా గణపతికం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పతాన శృణ్వన్నోతుభిస్సిదసాదనం శ్రీమహాగణాధిపతయే నమో నమః. ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజనీవతీ ధీనామవిత్రియవతు శ్రీమహాసరస్వత్యై నమో నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ప్రేక్షకులకు శుభోదయం. ఈరోజు జనవరి 29వ తేదీ మంగళవారం, గోచార ఫలితాలు చూద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విలంబనామంసరం ఉత్తరాయణం, హేమంత ఋతువు, పుష్యమాసం, కృష్ణపక్షం నవమి రాత్రి 7:18 వరకు ఉంది. విశాఖ నక్షత్రం రాత్రి 7:49 వరకు ఉంది. వర్జం రాత్రి 11:53 నుంచి 1:31 వరకు ఉంది. అమృత ఘడియలు పగలు 11:01 నుంచి 12:40 వరకు ఉన్నాయి. ఈరోజున సిజేరియన్ ఆపరేషన్లు ప్రిపేర్ అయ్యే వాళ్ళకి పగలు 10:30 సమయం అనుకూలంగా ఉంది. మరల సాయంత్రం 7:00 సమయం అనుకూలంగా ఉంది. రేపటి రోజున సిజేరియన్ ఆపరేషన్లు ప్రిపేర్ అయ్యే వాళ్ళకు కూడా పగలు 10:30 సమయం అనుకూలంగా ఉంది. మరల సాయంత్రం 5:00 సమయం అనుకూలంగా ఉంది. విజయవాడకు సూర్యోదయం 6:37, సూర్యాస్తమయం 5:49. ఇక కర్కాటకంలో రాహు, అలాగే తులలో చంద్రుడు, గురు శుక్రులు వృశ్చికంలో, శని ధనస్సులో, రవి బుధ కేతువులు మకరంలో, కుజుడు మీనంలో ఉన్నారు. ఇది ఈనాటి గ్రహచారం. మనం 12 రాశుల యొక్క గోచార ఫలితాలు చూద్దాం. మహర్షుల యొక్క వాక్యాలని ఈ గోచార ఫలితాలకు అన్వయం చేసి వాటి యొక్క ఫలితాంశాలు ఎలా ఉన్నాయనేవి చూసే ముందు రోజు కొన్ని సహజమైనటువంటి వివరాలు, జ్యోతిషాస్త్ర వివరాలు కొన్ని తెలుసుకుంటున్నాం కదా. అందులో భాగంగా మనం వారం యొక్క విశేషాలు చూస్తున్నాం ప్రస్తుతం. ఈ వారం యొక్క విశేషాల్లో అందరూ కూడా ఏమనుకుంటూ ఉంటారంటే, వారం ఎప్పుడు పుట్టింది, ఈ వారం లేదండి, రాత్రిపూట వారం పుట్టింది అని చెప్పేసి చాలామంది మాట్లాడుకుంటూ ఉంటారు. రాత్రిపూట క్యాలెండర్లో మనకి డేట్తో పాటు మన వారం కూడా మారిపోతూ ఉంటుంది. దాన్ని అది పాశ్చాత్య పద్ధతి అనుకుని చాలామంది పొరపాటున ఆలోచన చేస్తూ ఉంటారు. కేవలం వారం, ఈ వారాన్ని అన్వయం చేసుకోవడం, అమలు చేసుకోవడం అనేది భారతీయ సంస్కృతిలో ఈ యొక్క జ్యోతిషాస్త్రపరంగా చాలా రకాలైనటువంటి విధానాలు చెప్పబడున్నాయి. ప్రధానంగా పంచాంగం, ఈ పంచాంగం అంతా కూడా ఏదైనా ఒక మనకి డైలీ షెడ్యూల్ సంబంధించిన డైరీ స్టార్ట్ అవ్వాలంటే ఓ స్టార్టింగ్ పాయింట్ ఒకటి కావాలి కదండి. దానికోసం చెప్పి సూర్యోదయం అనేది ఏర్పాటు చేశారు. ఈ సూర్యోదయంతో కొలమానం ఏర్పడేసి పంచాంగాన్ని ఏర్పాటు చేసుకుంటూ వచ్చారు. అయితే ఉదయాత్ ఉదయం వారం అనే పేరు వచ్చింది. ఆ ఉదయాత్ ఉదయం వారం అంటే సూర్యోదయంతో వారం మార్పు. ఇది ఎక్కడ అంటే పంచాంగంలో ఆ గణితం దానికి సంబంధించి అంతా కూడా సూర్యోదయంతోనే ప్రారంభమవుతుంది. ఏమండి మరి ఉదయాత్ ఉదయం వారం అంటున్నారు, ఇంకా దీన్ని ఎక్కడైనా వాడతారంటే నిత్యకర్మానుష్ఠానాల్లో వాడుకుంటారు. ఈ నిత్యకర్మానుష్ఠానాల పద్ధతిలో మరి సూర్యోదయాత్ పూర్వమే సంధ్యావనం చేయాలి అనేది శాస్త్రవాక్యం. సూర్యోదయాత్ పూర్వమే చేస్తాడు. ఇవాళ మనం బుధవారం అనుకున్నాం కదా, ఈ ఇవాళ మంగళవారం, ఇవాళ మంగళవారం అనుకున్నాం కదా, ఈ మంగళవారం యొక్క సంధ్యావనం చేసేవాడు సూర్యోదయానికి ముందు చేసేస్తాడు. పంచాంగం సూర్యోదయంతో ప్రారంభమవుతోంది. కానీ సూర్యోదయానికి ముందే ప్రారంభం చేసి అక్కడ మరి వారం ఏం చెప్తాడు, మంగళవారం చెప్తాడు. ఏమంటే ఉదయంతో పంచాంగంలో వారం ప్రారంభమవుతుంది కదా, మీరు సంధ్యావనంలో సంకల్పం చెప్పేటప్పుడు తిథివార నక్షత్రాలు చెప్తూ సూర్యోదయానికి ఉన్న విధంగా చెప్పారంటే అది స్మార్త సాంప్రదాయం, వైదిక సాంప్రదాయం అంతే. సూర్యోదయ పూర్వం సంధ్యావనం చేసిన తిథివార నక్షత్రాలు సూర్యోదయానికి ఉన్నవి చెప్పడమే వైదిక సాంప్రదాయం. అందుకోసం ఉదయాత్ ఉదయం వారం అనేది ప్రస్ఫుటంగా ఏర్పాటు చేసుకొచ్చారు. కాబట్టి ఈ సూర్యోదయానికి 2 గంటల ముందు నిద్ర లేచి కాలకృత్యాలు తెచ్చుకుని సంధ్యావనం చేసుకునేటువంటి వైదిక కర్మకాండలో కూడా మరి ఆ 2 గంటల ముందు నుంచి కూడా సూర్యోదయానికి ఉన్న తిథినే వాడుతున్నారు. పంచపంచ ఉషఃకాల, ఆ ఉషఃకాలం నుంచి కూడా ఆ సూర్యోదయానికి ఏదైతే వారం ఉందో ఆ వారాన్ని ముందుగా వాడుకోవడం అనేది అలవాటైంది. ఇది కాకుండా
అర్ధరాత్రాత్ పరం వారం లంకాయామ అర్ధరాత్రికి అని చెప్పి సూర్య సిద్ధాంతంలో ప్రథమాధ్యాయంలో సుమారుగా 40 శ్లోకాల తర్వాత 50 శ్లోకాల మధ్యలో ఉందండి. వారం ఎప్పుడు పుట్టింది రాబోయే అంటే అర్ధరాత్రి పూట లంకలో పుట్టింది అన్నారు. లంకలో పుడితే ఇక్కడ కూడా అక్కడే పుడుతుంది. అర్ధరాత్రి ఎప్పుడైతే అప్పుడు వారం మారిపోతుంది. అది ఫారెన్స్ వాళ్ళు వాడుకునే క్యాలెండర్లో ఎప్పుడైతే ఫారినర్స్ వాడే క్యాలెండర్లో రాత్రిపూట అర్ధరాత్రికి డేటు ఎట్లా మారుతున్నాయో మనకు అదే రీతిగా ఉన్నట్టుగా సూర్య సిద్ధాంతంలో ప్రథమాధ్యాయంలోనే ఈ యొక్క వివరం చెప్పబడింది. బాగుంది. ఇక అది పంచకరహితం అని చెప్పి ఈ యొక్క ముహూర్తాల్లో చేస్తూ ఉంటారు. అక్కడ దీన్ని వాడాలండి. ఇప్పటికీ మనకి 3 పద్ధతుల్లో ఈ యొక్క వార ప్రవృత్తిని తెలుసుకున్నాం. 4వ పద్ధతి ఒకటి ఉంది, విశేషమైన పద్ధతి. నిత్యకర్మానుష్ఠానానికి భారతీయ సంస్కృతిలో ఈ యొక్క మరి పూజలు పునస్కారాలు వ్రతాలు వాటికి సంబంధించి ఎంత వాల్యూ ఇస్తూ ఉంటారో అశౌచ ప్రకరణానికి కూడా అంతే వాల్యూ ఇస్తూ ఉంటారు. రజస్వుల అశౌచం లేదా మృతాశౌచం లేదా జాతాశౌచం వీటి వివరంలో సూర్యాస్తమయం దగ్గర నుంచి సూర్యోదయం వరకు ఉన్నటువంటి రాత్రి భాగాన్ని 3 భాగాలు చేసి అందులో 2 భాగాలు ముందు రోజు కింద లెక్క 3వ భాగం మరుసటి రోజు కింద లెక్క వేసి ఆ విధంగా అక్కడ వార ప్రవృత్తిని వాడుతూ ఉంటారు. ఆ నేపథ్యంలో అశౌచాది ప్రకరణానికి ఈ యొక్క వారాలు తీసుకుంటూ ఉంటారు. ఈ విధంగా ఈ వార ప్రవృత్తిని ఉండడానికి ఇవాళ మంగళవారం అని చక్కగా ఒక అవోకగా మాట్లాడడం కానీ ఆ మంగళవారం అనేదాన్ని ఒక్కొక్క విధానానికి ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా వాడాలి. ఈ మొత్తాన్ని కూడా మనకి చక్కగా స్పష్టంగానే శాస్త్రంలో శాస్త్రకారులు అందరూ కూడా ఇచ్చారు. అది చాలామందికి అర్థం కాక కొన్ని ముందు రోజని, కొన్ని మరుసటి రోజుని, కొన్ని అర్ధరాత్రాత్ పరమని, కొన్ని సూర్యోదయంతో ప్రారంభమని ఎలా పడితే అట్లాగా అన్వయం చేసుకుంటుంటారు. అలా అన్వయం చేసుకోవాల్సిన అవసరం లేకుండానే చాలా చక్కటి స్పష్టమైన వైఖరితో మహర్షులు ఇచ్చారనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఇక మరికొన్ని విశేషాలు రేపటి రోజు చూద్దాం. ఇవాళ గోచార ఫలితాలు చూద్దాం. మేషరాశి. ఈ మేషరాశి వారికి ఈ రోజున ఉంటున్న గ్రహచారం దాని ప్రభావం చేత కొన్ని ఆటంకాలు, కొన్ని పనులు అస్తవ్యస్తంగా నడవడం, ఇలాంటి వ్యవహారాలు నడుస్తూ ఉంటాయండి. అయితే కొన్ని సందర్భాల్లో ధనలాభం చేకూరుతూ ఉంటుంది. ఖర్చులు నియంత్రించలేని పరిస్థితి యథావిధిగా నడుస్తూనే ఉంటుంది. అలాగే ఆరోగ్య విషయంలో చిన్న చిన్న సమస్యలు తరచుగా వస్తూనే ఉంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాలు, ఉద్యోగ వ్యాపార విషయాలు, విదేశీ నివాస ప్రణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు, ఇలాగా వీటన్నిటినీ కూడా ఈరోజున మిశ్రమ ఫలితాలతో నడుపుకుంటూ వెళ్తారు. కొన్ని సందర్భాల్లో చికాకులు ఉంటూ ఉంటాయి, కొన్ని సందర్భాల్లో లాభాలు ఉంటూ ఉంటాయి. ఆ విధంగా మొత్తం అన్ని కార్యక్రమాలని కూడా తగిన విధంగా నడుపుకుంటూ ముందుకు వెళ్ళి ఇబ్బందికరమైనప్పటికీ కూడా అన్నిటినీ కూడా సానుకూల స్థితిగా నడుపుకుంటూ ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నాల్లో వెళ్తూ ఉంటారు. వృషభ రాశి. ఈ వృషభ రాశి వారికి ఈరోజున చాలా చక్కటి ధైర్యయుక్తమైన బుద్ధిని ప్రదర్శించేందుకు అవకాశం చాలా చవదట్లు వస్తూ ఉంటుంది. మీ ప్రమేయం లేకుండానే కొన్ని సందర్భాల్లో కలహాలకి అవకాశాలు ఉంటూ ఉంటాయి. అలాగే మరి కొన్ని సందర్భాల్లో పనులు చేయడానికి మీరే కొంచెం సోమరిపోతున్నాం, అంటే పనులు వాయిదా వేద్దాం అనేటువంటి ధోరణితో సంచరించే అవకాశాలు ఉంటూ ఉంటాయి. విదేశీ నివాస ప్రణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో చాలా జాగ్రత్తగా సంచారం చేసుకోవాలి. ఎవరి వ్యవహారాల్లోనూ కూడా ఎక్కువగా కలగజేసుకోవద్దని చెప్పేసి ప్రత్యేకంగా సూచిస్తున్నాం. మీ పనులు మీరు స్వయంగా చేసుకుంటూ ముందుకు వెళ్తే ఎన్నో విజయాలు, లాభాలు అందుకునే అవకాశం ఉంటుంది. మిథున రాశి వారికి సహజంగా ఈ రోజున గ్రహచారంలో ఇక్కడ అనుకూలించే గ్రహాలు ఏమిటి, ప్రతికూలించే గ్రహాలు ఏమిటి, ఇవన్నీ పక్కన పెట్టి అసలు బుద్ధి ఏ వ్యవహారంలో సరే సరిగ్గా ప్రదర్శించి కార్యాన్ని సాధన చేసే ప్రయత్నంలో ముందుకు వెళ్ళేటువంటి లక్షణాలను ప్రదర్శించే అవకాశాలు లేకుండా పోతూ ఉంటాయి.
దైనందిన కార్యక్రమాలు, కుటుంబ వ్యవహారాలు, ఉద్యోగ విషయాలు, వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాలు ఇవన్నీ కూడా కొంచెం జాగ్రత్తగా చూసుకుంటూ ముందుకెళ్ళాలి. కొంచెం మిత భాషణ, ఓర్పు, నేర్పు అన్ని అంశాల్లోనూ కూడా ప్రదర్శించాల్సిన అవసరం చాలా ఎక్కువగా గోచరిస్తూ ఉంది. కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వాళ్ళు ఈరోజున చాలా చక్కటి లాభదాయకమైన ఫలితాలు తీసుకుంటూ ముందుకెళ్ళే అవకాశం ఉంది. భయము ఆందోళన వెంబడిస్తూ ఉంటాయి. అయితే కర్కాటక రాశి వాళ్ళు ఈరోజున పనులన్నీ కూడా సాధన చేసే ప్రయత్నంలో ఎక్కువ కృషి చేస్తూ ఉంటారు. అలాగే విదేశీ నివాసపడిన ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా బాగా కృషి చేసి కార్యక్రమాలన్నింటినీ కూడా సానుకూలం చేసుకుంటూ నూతన ఉద్యోగ వ్యాపార ప్రయత్నాల్లో లబ్ధి పొందుతూ ముందుకెళ్లే అవకాశం వస్తుంది. తద్వారా విజయాలు సాధించే అవకాశం వస్తుంది. విదేశీ నివాసపడిన ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు వంటి వాటిల్లో కూడా మంచి లాభదాయకమైన ఫలితాలే పొందే అవకాశం ఉంటుంది. సింహరాశి. తొందరపాటు చర్యలు ఎక్కువగా చేపడుతూ ఉంటారు. తద్వారా సింహరాశి వాళ్ళు ఇబ్బందికరమైన వాతావరణానికి దగ్గరవుతూ ఉంటారు. దైనందిన కార్యక్రమాలు, కుటుంబ విషయాలు, ఉద్యోగ విషయాలు, వ్యాపార విషయాలు అన్నీ కూడా చాలా జాగ్రత్తగా నడుపుకుంటూ ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో, నూతన ఉద్యోగ వ్యాపార ప్రయత్నాల్లో ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. చాలా ఓర్పుగా నేర్పుగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. గ్రహచారం బాగా ఉన్నప్పటికీ కూడా అష్టమ కుజుడు త్వరపాటున మిమ్మల్ని అనేక అవసరమైన పనుల్లో కానీ, అవసరం లేని పనుల్లో కానీ దృష్టిని కేంద్రీకరింపజేసి పనులు పాడు చేసినటువంటి పరిస్థితి ఏర్పాటు చేస్తుంటారు. అందువలన అన్ని అంశాలను కూడా చాలా జాగ్రత్తగా వ్యవహారం చేసుకుంటూ ముందుకెళ్ళాలని చెప్పేసి సూచిస్తూ ఉన్నాం. కన్యారాశి. ఈ కన్యారాశి వాళ్ళకి ఈరోజున చాలా చక్కటి ఫలితాలు ఉంటాయి. దైనందిన కార్యక్రమాలు బాగుంటాయి, కుటుంబ విషయాలు బాగుంటాయి, ఉద్యోగ విషయాలు బాగుంటాయి, వ్యాపార విషయాలు బాగుంటాయి, ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. విదేశీ నివాసపడిన ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా చాలా మటుకు మంచి ఫలితాలు ఉంటాయి. అన్ని అంశాలను కూడా సత్ఫలితాలు పొందుతూ కార్యక్రమాలను కూడా విజయవంతంగా పూర్తి చేసుకుంటూ ముందుకు వెళ్ళేటువంటి లక్షణాలు ఉంటాయి. ఆరోగ్య విషయంలో మాత్రం చాలా శ్రద్ధ జాగ్రత్త కనబరచాలి. మీకు ఇక్కడ కుజుడు సంచారం ఇంకా కొన్నాళ్ళు బాగాలేదండి. అందువల్ల ఆరోగ్య విషయంలో మాత్రం ఎక్కడ ఎవరు ఏ గోచారం చెప్పినా తగు జాగ్రత్తతో మాత్రం ఆరోగ్య విషయంలో ఉండవలసిందిగా సూచిస్తున్నాం. కలహాలు, దానికి సంబంధించిన విషయాల్లో కూడా ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. తులారాశి. దైనందిన కార్యక్రమాలు కానీ, కుటుంబ వ్యవహారాలు కానీ, ఉద్యోగ వ్యాపార ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కానీ మీరు చాలా సునిశ్చితంగా ఆలోచిస్తూ నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఈ తులారాశి వాళ్ళకి గ్రహచారం బాగున్నట్టుగానే ఉంటుంది, కానీ ఉన్నట్టుండి ఏదో సమస్య వెంబడించే అవకాశం వస్తుంది. ఎప్పుడు ఏ సమస్య వెంబడిస్తుంది అనేది ముందుగా గెస్ చేయడం చాలా కష్టంగా ఉంటుంది. అందువలన కొన్ని పనుల్లో మీరు చాలా మటుకు ఇబ్బందికరమైనటువంటి వాతావరణానికి దగ్గరయ్యే అవకాశం వస్తుంది. ప్రత్యేకంగా శ్రద్ధ జాగ్రత్త కనబరచమని చెప్పి సూచిస్తూ ఉన్నాం. వృశ్చిక రాశి. దైనందిన కార్యక్రమాలు బాగుంటాయి, కుటుంబ విషయాలు బాగుంటాయి, ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి, ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి, విదేశీ నివాసపడిన ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో డబ్బు బాగా ఖర్చు అవుతుంది. అయినా మంచి రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంది, తద్వారా లాభదాయకంగా నడిచే అవకాశం వస్తుంది. ధనురాశి. దైనందిన కార్యక్రమాలు బాగాలేదు, కుటుంబ వ్యవహారాలు బాగాలేదు, ఉద్యోగ వ్యాపార విషయాల్లో, ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా అనుకూలం చాలా తక్కువగా ఉంది. విదేశీ నివాసపడిన ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో చాలా జాగ్రత్తగా వ్యవహరించమని చెప్పి ప్రత్యేకంగా సూచిస్తూ ఉన్నాం. మకర రాశి. అంతా చాలా చక్కగా సానుకూలంగా మొత్తం అంతా కూడా ఏ కార్యం చేసినా కానీ అది విజయవంతంగా
మనం నడబోతుంది అన్నట్టుగా భావన సృష్టింపబడుతుంది. అయితే సమస్యాత్మకమైనటువంటి గ్రహచారం మాత్రం నడుస్తుందని చెప్పడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆ కారణం చేత ఈరోజు ఉన్నటువంటి గ్రహచార రీత్యా మకర రాశి వాళ్ళు దైనందిన కార్యక్రమాల్లో సరైనటువంటి ఫలితాలు ఉండవు. కుటుంబ వ్యవహారాలు, ఉద్యోగ విషయాలు, వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాల్లో ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త కనబరచమని చెప్పి సూచిస్తున్నాం. కుదిరితే కనుక కుజగ్రహానికి ప్రత్యక్షంగా శాంతి చేసుకోవడం అనేది చాలా అవసరంగా గోచరిస్తూ ఉంది. కుంభరాశి ఈ కుంభరాశి వాళ్ళకి ఈరోజున దైనందిన కార్యక్రమాలు బాగుంటాయి, కుటుంబ విషయాలు బాగుంటాయి, ఉద్యోగ విషయాలు బాగుంటాయి, వ్యాపార విషయాలు బాగుంటాయి, ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా మంచి మార్పు వస్తుంది. విదేశీ నివాసపరమైన ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా విజయవంతమైన ఫలితాలు పొందుతూ ముందుకెళ్తారు. కుంభరాశి వాళ్ళ విషయంలో ఒక చిన్న ముఖ్య విషయం ఏంటంటే అత్యవసరమైనటువంటి వ్యవహారాల్లో మాత్రమే మీరు దృష్టి కేంద్రీకరణ చేసి వాటిల్లో మాత్రమే నిమగ్నమై ఉండమని, అత్యవసరం కాని ఏళ్ళ ఏమాత్రం తేడాగా ఉన్నా వాటి వంక ఎటువంటి కార్యక్రమాలని చేద్దామనేటువంటి ఉద్దేశంతో ముందుకు వెళ్ళదని చెప్పేసి సూచిస్తున్నాం. మీనరాశి ఈ మీనరాశి వాళ్ళకి ఈరోజున దైనందిన కార్యక్రమాలు, కుటుంబ విషయాలు, ఉద్యోగ విషయాలు, వ్యాపార విషయాలు, ఆర్థిక విషయాలు, ఆరోగ్య విషయాలన్నీ కూడా చాలా చక్కగా నడుస్తూ ఉంటాయి. అంతేకాకుండా మిత భాషణ, ఓర్పు, నేర్పు ప్రదర్శిస్తూ ఎంతో మంచి ఫలితాలు పొందుతూ ముందుకెళ్తుంటారు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాన్ న్యాయేన మార్గేణ మహీన్మహీషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం దత్సత్.